पश्चिम बेंगाल गवर्नर सीवी आनंद बोस संचलन व्याख्य चेसार తన అధికారిక నివాసం రాజ్భవన్ లో గూఢచర్యం చేశారని ఆరోపించడంతో పాటు గవర్నర్ హౌస్ లో గూఢచర్యం గురించి తనకు విశ్వసనీయ సమాచారం ఉందని బోస్ పేర్కొనడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. పశ్చిమ బెంగాల్ గవర్నర్ సివి ఆనంద్ బోస్ ఆరోపణలు రాజకీయ వర్గాల్లో పెద్ద దుమార్మే రేపుతున్నాయి. ఇప్పటికే పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రభుత్వానికి గవర్నర్ బోస్ల మధ్య విభేదాలు నెలకొన్న నేపథ్యంలో తాజాగా బోస్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. పశ్చిమ బెంగాల్ గవర్నర్ సివి ఆనంద్ బోస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన అధికారిక నివాసం రాజ్భవన్ లో గూఢచర్యం చేశారని ఆరోపించారు గవర్నర్ ఆనంద్ బోస్. కలకత్తాలోని గవర్నర్ హౌస్ లో గూఢచర్యం గురించి తనకు విశ్వసనీయ సమాచారం ఉందని బోస్ పేర్కొనడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ విషయాన్ని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు బోస్ తెలిపారు. గూఢచర్య ప్రయత్నాలను ఎవరు నిర్వహిస్తున్నారనే విషయాన్ని మాత్రం గవర్నర్ వెల్లడించలేదు. అయితే గత కొంతకాలంగా రాష్ట్ర ప్రభుత్వంతో గవర్నర్ బోస్ సంబంధాలు అంతంత మాత్రంగానే కొనసాగుతున్నాయి. అంతేకాదు పలు విషయాల్లో సీఎం మమతా బెనర్జీ గవర్నర్ సివి ఆనంద్ మధ్య గొడవలు జరగడంతో గవర్నర్ తాజా వ్యాఖ్యలు మరోసారి హాట్ టాపిక్ గా మారాయి. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ గవర్నర్ ఆనంద్ బోస్ మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ల నియామకం, రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం విషయంలో కేంద్రం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం బకాయిలను నిలిపివేయడం, అలాగే రాష్ట్రంలో చెలరేగిన రాజకీయ హింసకు సంబంధించిన సమస్యలపై గవర్నర్ బోస్ రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య విభేదాలు తలెత్తాయి. నవంబర్ 16న టీఎంసీ కార్యకర్త హత్యపై స్పందించిన గవర్నర్ ఆనంద్ బోస్ బెంగాల్ రాజకీయాల్లో హింసాత్మక సంస్కృతి ఉందని అభిప్రాయపడ్డారు. చట్టం తన పని తాను చేసుకుంటుందని, ఖచ్చితంగా దీనిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. గవర్నర్ బోస్ రాజ్భవన్ కూడా తన విధిని నిర్వహిస్తుంది అని, హింసపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. బెంగాల్ రాజకీయాలను హింసాత్మకంగా ప్రభావితం చేస్తున్నందున న్యాయపరమైన చర్యలతో పాటు సామాజిక చర్యలను కూడా మనం పాటించాలని, హింస సంస్కృతికి స్వస్తి పలకాలని గవర్నర్ బోస్ పిలుపునివ్వడంతో ఆ సమయంలో పెద్ద దుమారం ఏరేపింది. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి గవర్నర్ ఆనంద్ బోస్ కు విభేదాలు రావడానికి పలు కారణాలున్నాయి. నవంబర్ నెల ప్రారంభంలో రవీంద్రనాథ్ ఠాగూర్ పేరుతో కొత్త పలకాల ఏర్పాటుపై విశ్వవిద్యాలయాల నుంచి నివేదికను కోరారు గవర్నర్ బోస్. దీంతో పాటు రాజ్భవన్ ఉత్తర ద్వారం పేరును గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ గేట్ గా మార్చారు. ఇదే రాష్ట్ర ప్రభుత్వానికి రాజ్భవన్ కు మరింత దూరం పెంచాయి. అంతకుముందు పశ్చిమ బెంగాల్ స్పీకర్ బిమన్ బెనర్జీ కూడా బిల్లులను ఆమోదించడంలో ఆలస్యానికి గవర్నర్ కారణమని ఆరోపించారు. 2011 నుంచి ఇప్పటి వరకు 22 బిల్లులకు రాజ్భవన్ నుంచి ఆమోదం లభించలేదని బెనర్జీ తెలిపారు. వీటిలో 6 బిల్లులు ప్రస్తుతం సివి ఆనంద్ బోస్ ఆధ్వర్యంలో ఉన్నాయి. పశ్చిమ బెంగాల్ గవర్నర్ గా సివి ఆనంద్ బోస్ ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి గవర్నర్ మమతా బెనర్జీ ప్రభుత్వానికి విభేదాలు వస్తూనే ఉన్నాయి. ఇక అంతకుముందు ప్రెసిడెన్సీ సహా 7 విశ్వవిద్యాలయాలకు తాత్కాలిక ఛాన్సలర్ను నియమించిన నేపథ్యంలో బెంగాల్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి దత్యా బసు సంచలన ఆరోపణలు చేశారు. తమ గవర్నర్ ఆనంద్ బోస్ జేమ్స్ బాండ్లా వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించడం రాజకీయ వర్గాల్లో దుమారం రేపింది. గవర్నర్ సివి ఆనంద్ బోస్ ఏకపక్షంగా వ్యవహరించి తాత్కాలిక ఛాన్సలర్లను నియమించడంతో సీఎం స్థాయి నుంచి విమర్శలు మొదలయ్యాయి. ఇటువంటి విద్యా నేపథ్యం లేని వారిని ఉన్నత స్థానంలో కూర్చోబెట్టారని సీఎం మమతా బెనర్జీ ఘాటుగా విమర్శించారు. అయితే యూనివర్సిటీ చట్టాల ప్రకారం వైస్ ఛాన్సలర్లకు అకాడమిక్ నేపథ్యం ఉండాల్సిన అవసరం లేదని గవర్నర్ కార్యాలయం తమ చర్యను సమర్థించుకునే ప్రయత్నం చేస్తుంది. ఇలా గవర్నర్ ఆనంద్ బోస్ సీఎం మమతా బెనర్జీ ప్రభుత్వాల మధ్య నిత్యం ఏదో ఒక వివాదం కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ గవర్నర్ గా ఉన్న సివి ఆనంద్ బోస్ 1977 బ్యాచ్ కు చెందిన ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ మాజీ అధికారి. భారత ప్రభుత్వ కార్యదర్శిగా, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రధాన కార్యదర్శిగా ఆయన గతంలో పనిచేశారు. అలాగే యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా కూడా పనిచేశారు. సివి ఆనంద్ బోస్ మంచి రచయిత కూడా. ఆయన ఇంగ్లీష్, హిందీ, మలయాళ భాషలో 32 పుస్తకాలు రచించారు. ఇంతకుముందు గవర్నర్ గా వ్యవహరించిన జగదీప్ ధన్కర్ ఉపరాష్ట్రపతిగా ఎన్నిక కావడంతో గత జూలై నుంచి మణిపూర్ గవర్నర్ గణేశన్ బెంగాల్ అదనపు బాధ్యతలు నిర్వర్తించారు. మమతా బెనర్జీ సర్కారు, ధన్కర్ మధ్య తీవ్ర వివాదాలు నడిచాయి. ధన్కర్ లాగే వ్యవహరించే గవర్నర్ త్వరలోనే రాష్ట్రానికి వస్తారని బీజేపీ నేతను వ్యాఖ్యానించడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది.
ఆ తర్వాతనే పశ్చిమ బెంగాల్ గవర్నర్ గా పదవి బాధ్యతలు చేపట్టారు సివి ఆనంద్ బోస్. రాజ్భవన్ లో గూఢాచర్యం చేశారని ఆరోపించడం కాస్త చర్చనీయాంశంగా మారింది. ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ మధ్య వివాదం నెలకొన్న రాష్ట్రం పశ్చిమ బెంగాల్ ఒకటే కాదు. ఇప్పటికే తమిళనాడు సీఎం స్టాలిన్, అక్కడి గవర్నర్ ఆర్ఎన్ రవిల మధ్య వివాదం తారస్థాయికి చేరింది. మరో రాష్ట్రం తెలంగాణలో కూడా సీఎం కేసీఆర్ ప్రభుత్వానికి తమిళసై మధ్య కూడా కొంతకాలం మాటల యుద్ధం నడిచింది. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండడంతో బీజేపీయేతర పాలిత ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు గవర్నర్ల మధ్య సమన్వయం కుదరక వివాదాలు కొనసాగుతున్నాయనే విమర్శలున్నాయి. ఆయా రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు అక్కడ పనిచేసే గవర్నర్లు బీజేపీ నేతల మాదిరిగానే పనిచేస్తున్నారని విమర్శలు చేస్తుండడం జరుగుతోంది. ఏదేమైనప్పటికీ ప్రజలు ఎన్నుకునే ప్రభుత్వానికి గవర్నర్కు మధ్య వివాదాలు కొనసాగడం వంటి వాటి వల్ల ఆయా రాష్ట్రాల్లో కీలక బిల్లులు పెండింగ్ లో పడి అభివృద్ధికి ఆటంకం కలుగుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ గవర్నర్ ఆనంద్ బోస్ మధ్య ఇప్పటికే విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా గవర్నర్ ఆనంద్ బోస్ రాజ్భవన్ లో గూఢచర్యం చేశారని ఆరోపించడం కాస్త చర్చనీయాంశంగా మారింది.